దానా తుఫాను బంగాళాఖాతంలో దూసుకొస్తుంది, వాయుగుండం బలపడుతుంది. కాసేపట్లో తుఫానుగా మారి రేపు తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తుంది. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అటు పారదీప్కు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయంలోగా పూరి సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఒడిశా, బెంగాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరో 4 రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ చెప్తోంది. దానా తుఫాన్ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయినట్టుగా తెలుస్తోంది. విశాఖ భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ 24న రద్దయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద దానా తుఫాను ప్రభావాన్ని అంచనా వేసిన వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను కూడా రద్దు చేశారు. అయితే బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ఈ ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షం సూచన చెప్తోంది భారత వాతావరణ శాఖ. పారదీప్కు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయంలోగా పూరి, అలాగే బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్పై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఏపీలోని కోస్తా జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తోంది. ఈ నెల 24 లేదా 25న తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ తుఫాను ప్రభావం ఇటు తెలంగాణపై పెద్దగా ఉండదని, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్తుంది. గురు శుక్రవారాల నుంచి పొడి వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం మీద ఇటు దానా తుఫాన్తో 41 రైళ్లు రద్దయిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూసిన ఆ దృశ్యాలు దానా తుఫాను ప్రభావము సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్. దానా తుఫాన్ ప్రస్తుతము బంగాళాఖాతంలో బలపడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. కాసేపట్లో తుఫాన్గా మారి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి ఆ శాటిలైట్ ఇమేజెస్ చూడొచ్చు. పారదీప్కు ఆగ్నేయంగా ఆ వాయుగుండం కేంద్రీకృతమై కనిపిస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయంలోగా ఒడిశా, పూరి, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పారాద్వీప్ ప్రాంతంలో అది కేంద్రీకృతమైనట్టుగా శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అటు దక్షిణ కోస్తా జిల్లాల్లో, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో దానా తుఫాన్తో దాదాపు 41 రైళ్లు రద్దయినట్టుగా తెలుస్తుంది. దానా తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడిచే 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులు అందించే పలు రైళ్లను రద్దు చేసినట్టుగా సౌత్ సెంట్రల్ రైల్వే చెప్తోంది. ఇక రద్దు చేసిన రైళ్ల వివరాలను కూడా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం సాయంత్రానికి తుఫాన్గా మారి ఈ నెల 24న పూరి, బెంగాల్ తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో 2 రోజుల్లో ఈ తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇక సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడింది. అది క్రమంగా గురువారం నాటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం కల్పిస్తోంది. ఇక దీనికి దానాగా పేరు పెట్టారు. ఎస్, పారదీప్కు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయంలోగా పూరి, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఒడిశా, బెంగాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు ఈశాన్య ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు కూడా ఈ ద్రోణి ప్రభావం కొనసాగబోతుంది. ఈ ప్రభావంతో
రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తుంది. దానా తుఫాన్ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయినట్టుగా తెలుస్తుంది. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. ఇక వాతావరణ పరిస్థితులు, దానా తుఫాను సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. బంగాళాఖాతంలో 2 రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 రాష్ట్రాలకి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఖతర్ కంట్రీ చూసిన మేరకు ఈ తుఫాన్కు దానాగా నామకరణం చేశారు. మనతో పాటు ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉందని చెప్పడానికి విశాఖ వాతావరణ విభాగాధికారి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం దీని దశ దిశ ఎటుంది? ఈరోజు ఉదయం అయితే నిన్నటి వరకు చూసిన అల్పపీడనం అది మరింతగా బలపడి ఈరోజు ఉదయానికి అది వాయుగుండంగా ఇంటెన్సిఫై అవుతూ ఈ సెంట్రల్ బెంగాల్లో అది ఒరిస్సాలో ఉన్నటువంటి పరిధికి ఆగ్నేయంగా 700 కిలోమీటర్స్లోను, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ నుండి సాగరానికి దక్షిణ ఆగ్నేయంగా 750 కిలోమీటర్స్లోను కేంద్రీకృతమైంది. ఇది ఫర్దర్గా వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ సైక్లోనిక్ స్ట్రాంగ్గా ఇంటెన్సిఫై అవకాశం, రేపటికి ఇంటెన్సిఫై అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా ఇది లైక్లీ టు మూవ్ నార్త్ వెస్ట్ అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఇది ట్రాక్ ఆఫ్ ది సైక్లోన్ ఇది చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న అయితే ఇప్పుడు డిప్రెషన్ అయితే ఈ ప్రాంతంలో ఉంది. ఇది లైక్లీ టు మూవ్ ఇన్ దిస్ ఈ డైరెక్షన్ అంటే రెడ్ డాటెడ్ లైన్ ఉంది. ఇది ఇలా నెక్స్ట్ ఫోర్కాస్టెడ్ ట్రాక్ ఇది. ఇది బై 24th అంటే నార్త్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇది 24th నైట్ అండ్ 25th మార్నింగ్ ఈ ప్రాంతంలో ఇటు నార్త్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్కి మధ్య ఉన్నటువంటి పూరి మరియు సాగర్ ఐలాండ్స్ మధ్యన తీరాన్ని తీవ్ర తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ఈ దానా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ మేరకు ఉంటుంది? దీని ఎఫెక్ట్ ఎక్కువగా అయితే చూస్తే ఇటు ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. మన వరకు చూసుకుంటే ఆంధ్ర తీరం చూస్తే ఇది ఒక మాదిరిగానే దీని ప్రభావం కొంతవరకు కనిపించవచ్చు. అలాగే నెక్స్ట్ రైన్స్ వరకు చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు బై 25th మటుకి ఉత్తరాంధ్ర వరకు 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఉత్తరాంధ్ర తీరం పడి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ప్రధాన నౌకాశ్రయాలు ఏమంటున్నా వాళ్ళందరికీ కూడా 1 నెంబర్ ప్రమాద హెచ్చరిక అగ్రవేయాల్సిందిగా చెప్పాం. సో ఒకటే చెప్తా ఉన్నారు విశాఖ వాతావరణ విభాగాధికారి, ఈ దానా తుఫాను ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఉత్తరాంధ్ర మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని నౌకాశ్రయాల్లో కూడా 1 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు, వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా తీరానికి రావాలంటూ కూడా వీళ్ళు సూచిస్తారు.